ఓం నమ శివాయ శ్రీమాతమహ మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ఉప్రేక్ష కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ దేవత ఎల్లవెలలా మీతో ఉండి మీ మనోవాంచ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అద్భుతమైన తేలికైన ఉపాయం తెలుసుకుందాం ముందుగా ఈ ఉపాయం చేయడం వల్ల మనకు ఎటువంటి లాభాలు కలిగితే తెలియజేస్తాను ఎవరికైతే వృత్తి వ్యాపారాల్లోనూ అన్ని విషయాల్లో ఎక్కువ లాభం కావాలని కోరుకునేవారు ఎప్పుడూ కూడా మనకి ఆకర్షణ శక్తి అంటే ఎదుటివారిని ఆకర్షించ శక్తి కలిగి ఉండాలనుకునేవారు ప్రతి ఒక్కరూ మన మాటకు విలువ ఇవ్వాలి అనుకునేవారు అలాగే లక్ష్మి ఆకర్షింపబడాలి అంటే ధనం నాకు రావాలి ధనాన్ని నేను నిల్వ చేసుకోవాలి ధనం నా దగ్గర స్థిరంగా ఉండాలి అనుకునేవారు ఈ ఉపాయాన్ని చేయవచ్చు ఇది ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ వ్యవసాయం చేసేవారు కానీ అన్ని వృత్తుల్లో ఉన్నవారు అందరూ చేయవచ్చు ఈ వస్తువుల్ని ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి ఎలా పెట్టుకోవాలి తెలియచేస్తారు ఇవి తాంత్రిక ఉపాయాలు తాంత్రిక ఉపాయాల్లో కొన్ని విధానాలు పదార్థాలు అవి దొరికినప్పుడు మాత్రమే చేయాలి కొంతమందికి అనుమానాలు ఉంటాయి ఇది తప్పు అది ఒప్పు ఇలా ఉండకూడదు అలా ఉండాలి అని చాలామంది కామెంట్స్ చేస్తూ ఉంటారు వారందరూ చెప్పేది ఏంటంటే ఇవి తాంత్రిక ఉపాయాలు ఉపాయాలన్నీ ఒకటి కాదు అలాగే విధానాలన్నీ ఒకేలాగా ఉండవు లక్ష్మీదేవిని ఆకర్షింపజేయడానికి ఎన్నో ప్రాకృతి పదార్థాలతో ఎన్నో ఉపాయాలు ఉంటాయి అన్నీ ఒకేలాగా ఉండవు కారణం ఏంటంటే తంత్రం అనేది ఆ వ్యక్తికి అలాగే ఆ చేసే వర్గానికి సంబంధించిన మానసిక స్థితి మీద ఆధారపడి ఉంటుంది కొంతమంది తెలియక వైదికంలో ఉన్న వాటిని తాంత్రికానికి ముడిపెడుతూ ఉంటారు వారికి తెలియదు కాబట్టి తాంత్రిక విధానాల్లో ఇవన్నీ చిన్న చిన్న ఉపాయాలు ఇవి ప్రాకృతికమైన ప్రేరణతో పదార్థాన్ని ఆ సమయంలో చేసే వ్యక్తి యొక్క మానసిక స్థితి మీద ఆధారపడి ఉంటుంది నేను పదే పదే చెప్తూ ఉంటాను వీడియోలో మీకు అర్థమైతే చేయండి అర్థం కాకపోతే చేయవద్దు కారణం ఏంటంటే మీకు ప్రేరణ కలిగినప్పుడు మాత్రమే వీటిని చేయాలి ఆ పదార్థం దొరకకపోయినా ఆ సమయం దొరకకపోయినా ప్రయత్నం చేయబోదని చెప్తూ ఉంటాం ఎందుకంటే తాంత్రిక ఉపాయాల్లో చాలా సింపుల్గా ఉంటాయి అలాగే చేసే విధానం కూడా చాలా సింపుల్గా ఉంటుంది మన వైదికంలో చాలా ఉపాయాలు శుద్ధి శుభ్రత అలాగే పదార్థాన్ని ఎన్ని ఒత్తులు వేయాలి ఏ నూనె పోయాలి ఎలా వెలిగించాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా నిబంధన ఉంటుంది తాంత్రికంలో అలాంటి నిబంధనలు ఉండవు విధానం మాత్రమే ఉంటుంది అది గుర్తుంచుకోవాలి ఈ తాంత్రిక ఉపాయాలన్న విషయాన్ని మర్చిపోకూడదు అలాగే ప్రతి వీడియోలో కూడా మీకు చెప్తూ ఉంటాను ఏ విధంగా చేయాలి ఎలా చేయాలనే అది మీకు అర్థమైతేనే చేయండి ఈ ఉపాయాన్ని ఆడవారైన మగవారం చేయవచ్చు ఈ ఉపాయం చేసినప్పుడు మీ మనసులో బలమైన సంకల్పం ఉండాలి ధనం రావాలని అలాగే మీలో ఆకర్షణ శుక్తి పెరగాలని ధనం ఎప్పుడూ కూడా స్థిరంగా ఉండాలని ఎక్కువ లాభాలు రావాలని మనసులో స్థిరమైన సంకల్పాన్ని చెప్పుకొని ఈ ఉపాయం చేయాలి ఈ ఉపాయం చేసిన తర్వాత ఈ వస్తువుల్ని మీ జేబులో కానీ మీ హ్యాండ్ బ్యాగ్లో కానీ పర్సులో కానీ పెట్టుకోవచ్చు అలాగే మీ ధనాగారంలో కూడా పెట్టుకోవచ్చు ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి మూడు లక్ష్మీ గవ్వలు కావాలి అలాగే మూడు గోమత చక్రాలు కావాలి అలాగే మూడు శ్రీఫలం కావాలి ఇవన్నీ పూజా వస్తువులు మీ షాపులు దొరుకుతాయి ఎక్కువ రేట్ ఏమి ఉండవు అలాగే లవంగలు కావాలి పువ్వులు పచ్చకర్పూరము సింధూరము కుంకుమ కొంచెం బియ్యము అలాగే పసుపు పెట్టుకోవడానికి ఒక చిన్న బరిని లాంటిది బాక్స్ అయినా పర్వాలేదు ప్లాస్టిక్ బాక్స్ విత్తడి బాక్స్ చెప్తాను అవన్నీ చెప్తాను ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు ఇవి తాంత్రిక ఉపాయాలు అది బాగా గుర్తుంచుకోండి మీరు ఈ ఉపాయం లక్ష్మీ గవ్వ గోమతి చక్రం శ్రీఫలం వీటిల్లో ఒక్కొక్కటి తీసుకొని మీ ధనాగారంలో పెట్టుకోవచ్చు లేదంటే మీ బీరువాలో పెట్టుకోవచ్చు బీరువాలో పెట్టుకున్న వాటిని మాత్రం మూడు లక్ష్మీ గవ్వలు మూడు గోమతి చక్రాలు మూడు శ్రీఫలం తీసుకొని పెట్టి తీసుకొని పెట్టుకోవాలి బీరువాలో పెట్టుకునేటప్పుడు అదే పర్సులో కానీ హ్యాండ్ బ్యాగ్లో కానీ పెట్టుకున్నప్పుడు ఒక్కొక్కటి పెట్టుకుంటే చాలు ఈ మూడు వస్తువులు ఎవరి దగ్గర అయితే ఉంటాయో వారికి లక్ష్మి పార్వతి సరస్వతి ఈ ముగ్గురు దేవతల యొక్క శక్తి ఆశీర్వాదం మీకు లభిస్తుంది ఈ ఉపాయాన్ని గురువారం కానీ శుక్రవారం కానీ పుష్చిమి నక్షత్రం గురువారం ఉన్న రోజున కానీ పుష్చమీ నక్షత్రం రోజున కానీ చేయవచ్చు ఈ ఉపాయం ఉదయం సాయంత్రం ఏ సమయంలో అయినా చేయవచ్చు నెలసరి ఉన్నప్పుడు మాత్రం చేయకూడదు ఎవరైనా మరణించి కుటుంబంలో ఉంటే ఈ ఉపాయం చేయకూడదు ఆ తర్వాత చేసుకోవచ్చు అలాగే ఈ ఉపాయాన్ని మీరు మీకు కాస్త ఓపిక ఉంటే ఇలాంటి వెండి బర్రిని కానీ లేదంటే పంచలోహాలు దొరుకుతుంటాయి రాగి దొరుకుతూ ఉంటుంది అలాంటివి దొరికినా పర్వాలేదు ఒకవేళ అది కూడా లేకపోతే స్టీల్ కానీ ప్లాస్టిక్ అయినా ఒక బాక్స్ తీసుకోండి ముందుగా మీరు ఏం చేస్తారంటే ఇలాంటి బర్రెం తీసుకున్న తర్వాత ముందుగా ఫస్ట్గా మీరు కాస్త సింధూరాన్ని దీంట్లో వేయాలి ఇలా సింధూరాన్ని కొద్దిగా వేయాలి సింధూరం ఆంజనేయస్వామికి వాడతాం కదా ఆ సింధూరాన్ని కొద్దిగా వేయాలి వేసిన తర్వాత మీరు ఒక గవ్వ తీసుకోవాలి తర్వాత గవ్వ విధానం చూడండి చూసిన తర్వాత అలాగే చేయండి ఒక గవ్వ లేదంటే జేబులో పెట్టుకోవడానికి చేసేటప్పుడు ఇలా చేయాలి ఒక గవ్వ అలాగే తర్వాత ఒక గోమతి చక్రం తర్వాత ఒక శ్రీఫలం ఇది జేబులో పెట్టుకోవడానికి చేసుకోవడానికి ఫస్ట్ ఉపాయం చెప్తాను తర్వాత బీరోలో పెట్టుకునే ఉపాయం చెప్తాను ఇలా పెట్టుకొని మూడి మూడు వేసిన తర్వాత వీటిపైన ఫస్ట్ ఈ మూడు వేసిన తర్వాత కొద్దిగా కుంకుమ వేయాలి కుంకుమ వేసిన తర్వాత బియ్యం వేయాలి బియ్యం తర్వాత దీని మీద కాస్త కర్పూరాన్ని వేయాలి కొద్దిగా మీకు పచ్చకర్పూరం అందుబాటులో ఉంటే సరే సరి పచ్చకర్పూరం అందుబాటులో లేకపోతే మామూలు కర్పూరం అనే వేయవచ్చు తర్వాత ఈ డబ్బాని మీ ఇంట్లో లక్ష్మీ అమ్మవారి పటం ముందు పెట్టి అమ్మవారికి ఇలా తెల్లటి పువ్వులు తెల్లగా ఉన్న పువ్వులు సమర్పించండి అంటే దీ అమ్మవారికి అలంకరించండి అమ్మవారి ముందు పెట్టండి పెట్టి అమ్మవారికి ధూపం దీపం చూపించండి తర్వాత మీరు శ్రీశక్తం కానీ లక్ష్మీ అష్టోత్తరం కానీ చదువుకోండి మీకు లక్ష్మీ చదవటం రాకపోతే ఓం మహాలక్ష్మి నమః అనే మంత్రాన్ని మనసులో అనుకోండి ఆ తర్వాత సాంబ్రాణి దుపాన్ని చూపించండి చూపించి ఒక రోజంతా లక్ష్మీ అమ్మవారి ముందు ఇలా మూత పెట్టేసి ఆ పటం ముందే ఉంచండి రెండో రోజు ఉదయం స్నానం చేసి మీ ఎక్కడైతే అమ్మవారి ముందు పెట్టారో ఏదైతే ఈ డబ్బాని కావచ్చు అంటే ఇలాంటిదైనా బరిండ్ లాంటిది కావచ్చు డబ్బా లాంటిది కావచ్చు మీరు దీనిలో ఉన్న గోమతి చక్రం అలాగే కర్పూరం అలాగే శ్రీపలం గవ్వ ఇవి మూడింటిని కూడా తీసుకొని మీరు ఏదన్నా ఒక బ్యాగులో చిన్న ప్రెస్సింగ్ బ్యాగ్లో పెట్టుకొని మీ హ్యాండ్ బ్యాగ్లో కానీ లేదంటే మీ పర్సులో కానీ పెట్టుకోవచ్చు ఇది పర్సులో పెట్టుకోవడానికి ఉపాయం మనం అదే మనం ఇంట్లో పెట్టుకోవాలనుకుంటే ధనాగారంలో వ్యాపార సంస్థలు అలాగే ఉద్యోగం చేసే ప్లేస్లో లోను పెట్టుకోవాలనుకుంటే దీనిలో మూడు గోమతి చక్రాలు మూడు లక్ష్మీ గవ్వలు మూడు శ్రీఫలాలు అలాగే కర్పూరము ఈ ప్రాసెస్ సేమ్ అలాగే చేయాలి మూడు మూడు వేయాలి బాక్స్ కొంచెం పెద్దది తీసుకోండి సేమ్ అమ్మవారి ముందు పెట్టి ధూపం దీపం చూపించి అమ్మవారి తెల్లడు పూలతో చేసి తర్వాత మీరు శ్రీ కానీ లక్ష్మీ అష్టోత్తరంగా చదువుకొని మీకు ఒకవేళ చదవడం రాకపోతే అమ్మవారి నామాన్ని మనసులో సార్లు అనుకొని మీరు ఈ డబ్బాను అక్కడే వదిలేసి రెండవ రోజు ఉదయం స్నానం చేసిన తర్వాత యాస్టీజ్కి ఈ డబ్బా తీసుకువెళ్ళి మీ బీరువాలో కానీ మీ లాకర్లో కానీ పెట్టుకోండి బీరువాలో కానీ లాకర్లో కానీ పెట్టుకునేది ఏదైతే ఉంటుందో మూడు మూడు గోమతి చక్రాలు మూడు గోమతి చక్రాలు మూడు లక్ష్మీ గవ్వలు మూడు శ్రీఫలాలు వేయాలి అందుకే ప్రజలు తీసుకోవాలి పరసులో పెట్టుకోవడానికి మామూలుగా పెట్టుకోవడానికి ఇవి ఒక్కొక్కటి తీసుకోవాలి ఇది ఆడవారైన మగవారిని చేయవచ్చు ఎందుకంటే మీరు ఇంకొకటి ఏంటంటే కొంతమంది గణమానం రావచ్చు షాప్ ఉందని షాపులో పెట్టుకోవచ్చా నిర్భయంగా షాపులో పెట్టుకోవచ్చు ఎందుకంటే ఇలా చేసి కనుక మీరు మీరు పెట్టుకున్నట్లయితే ఈ మూడు వస్తువులు మీ దగ్గర ఉండటం వల్ల మీకు లక్ష్మీ ప్రాప్తి లభిస్తుంది మీలో ఆకర్షణ శక్తి పెరుగుతుంది రాబడికి సంబంధించిన సమస్యలు ఏదైతే ఉన్నాయో అంటే ఆటంకాలు ఏదో ఏర్పడుతున్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి ధనలాభం కలుగుతుంది తేలిగ్గా ఉంటాయి మనస్ఫూర్తిగా నమ్మి విశ్వసించి ప్రయత్నం చేసినప్పుడు ఆ ఫలితం వస్తుంది ఎందుకంటే ఈ పదార్థాలన్నీ కూడా లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహంతోనే సముద్రం నుంచి వచ్చాయి మరి ఈ యాలకులు చెప్పారు కదా గురువుగారు వీటిని చేయాలి అమ్మవారికి ఈ ఆలకల్ని లక్ష్మీ అమ్మవారి పట్టం ముందు నైవేద్యంగా పెట్టండి ఈ ఆలుకుల్ని నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత ఎప్పుడైతే మనం చేస్తున్నామో ఆ సమయంలో పెట్టిన తర్వాత ఈ యాలికల్ని మీరు ఒకరోజు ఒక మంచి రోజును అన్నపాయసాన్ని చేసి అన్నపాయసంలో ఈ యాలికలు కలుపుకొని కుటుంబ సభ్యులందరూ కూడా స్వీకరించండి ఇలా చేయటం వల్ల మీ మీద లక్ష్మీ అమ్మవారి కృప ఉంటుంది ముగ్గురమ్మల కృప కూడా ఉంటుంది తెల్లటి పువ్వులు మాత్రమే వాడాలి తెల్లటి పువ్వులు ఇందుట్లో ఏది దొరకకపోయినా సబ్స్ట్యూడిగా ఆలోచించమాకండి దొరకకపోతే ఈ ఉపాయాన్ని చేయవద్దు ఇవన్నీ కూడా చిన్న చిన్న చిట్కాలు ఉపాయాలు తాంత్రిక ఉపాయాల్లో కొన్ని విధానాలు విధి విధానాలు ఉంటాయి అనుమానాలతో ఉన్నవారు పొరపాటును పెట్టి ప్రయత్నించే మాకండి అలాగే ఈ ఉపాయం చేస్తున్నప్పుడు బలమైన సంకల్పం కలిగి ఉండాలి అది లేకపోతే మీరు ఏది చేసినా ఉపయోగం ఉండదు అలాగే ఈ ఉపాయం చేస్తున్నప్పుడు మీరు కుటుంబ సభ్యులు ఎవరొక్కరు చేసినా అందరికీ వర్తిస్తుంది మేము విడివిడిగా ఉన్నామండి మేము అమ్మవారి దగ్గర ఉన్నాము అనేవారు కూడా వారికంతటి వారుగా చేసుకోవచ్చు డబ్బు రాబడి కోసం ఆకర్షణ శక్తి పెరగడం కోసం మీలో ముగ్గురమ్మల శక్తి ప్రవేశించడం కోసం ఈ ఉపాయాన్ని చేయడం వల్ల మీకు నమ్మి చేయడం వల్ల అద్భుతమైన ఫలితం కలుగుతుంది మరి మనకు అనుమానం వస్తుంది ఎన్ని వారాలు చేయాలి ఎన్ని రోజులు చేయాలి ఇది ఒక అనుమానం వస్తుంది ఇది మీరు ఒక్కసారి చేస్తే చాలు ఇది ఎప్పుడు మార్చుకోవాలి లాంగ్ మనతో పాటు ఉంచుకోవాలి ఒకవేళ వీటిని తీసుకువెళ్ళి మార్చాలనుకున్నప్పుడు తీసుకువెళ్ళి నదిలో కానీ కాలువలో కానీ చెరువులో కానీ ఎక్కడైనా నీటిలో కలపాలి బురదగుంట్లో కాకుండా ఫ్రెష్గా ఉన్న వాటర్లో కలపాలి తప్ప వీటిని ఎక్కడ పడితే అక్కడ పారేయకూడదు మీరు మార్చుకోవాలి అనుకున్నప్పుడు ఇది లైఫ్ లాంగ్ మంత్తో పాటు ఉంచుకోవచ్చు గురు పుష్మి నాడు చేయవచ్చు అద్భుతంగా ఉంటుంది శుక్రవారము మనం ఇంతకుముందు చెప్పుకున్నాం గురువారము పుష్మి నక్షత్రం ఉన్న రోజున కూడా ఈ ఉపాయం చేయవచ్చు పౌర్ణమి రోజున కూడా ఈ ఉపాయాన్ని చేయవచ్చు ఓకే మిత్రులారా మీకు ఈ ఉపాయంలో ధూపం కూడా కంపల్సరీగా చూపించాలి దీపం ధూపం కంపల్సరీ ఎన్ని ఒత్తులు వేయాలి ఇలాంటి అనుమానాలు ఉంటాయి మీరు రెండు ఒత్తులు వేసి అమ్మవారికి అటుపక్కన ఒక దీపం ఇటుపక్కన ఒక దీపం వెలిగించవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు ఆవు ఆవునితో దీపాన్ని వెలిగించడానికి ప్రయత్నించండి ఆవుని అందుబాటులో లేకపోతే నువ్వుల నూనెతో కూడా వెలిగించవచ్చు కొబ్బరి నూనెతో కూడా వెలిగించవచ్చు మీకు అందుబాటులో అంటే గుర్తుంచుకోండి మంచు నుండి కాకుండా ఏది దొరికిన సమయానికి వెలిగించండి ఈ పదార్థాలన్నీ కూడా పూజా వస్తువుల మీ షాపులో దొరుకుతాయి ప్రయత్నపూర్వకంగా చేయండి ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాన్ని పొందుతారు ఒక మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయం యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శ్రీ శ్రీమాతలే నమ